పెద్దలు పెద్దలు ఉండే పెద్దోళ్ళు ధర్మాతులు సత్యాంతులు మీరు ఒకే పక్క ఓటేస్తా ఉండరు చాలా తెలుసు. కుసుమోపుకి కుసుమోపుకే ఓట్లేయాలి, ఏమో రద్దండ పొద్దున్నే పోయి ఓట్లేసేయండి పట్టు 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 పట్ట మీ ఊరు రావాల పురుగా రావాల మీ ఊర్లో నంబర్ వన్ అయిపోదు మన తాలూకులో. ఎప్పుడు చూసినా మీ ఊరు మీద ఏం కావాలా, వీళ్ళు ఉండే వాళ్ళు అందరూ మీకు ఏం పని కావాలా అంటే ఇది గెలిచినాక వీళ్ళందరూ మీకు ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గర ఏం పని కావాల్సి అంటే నిజానిజం సత్యం మీరు చేసుకోవచ్చు. ఈ ఉండే వాళ్ళు అందరి దగ్గర వీళ్ళు చిక్కేవాళ్ళే మీకు చేసేవాళ్ళే సత్యము. ఇప్పుడు ఏం రానంటే మన మల్లేష్ బాబు సింహరాశి, వాళ్ళ అమ్మ మంగమ్మ సింహరాశి, వాళ్ళ ఆయన సింహరాశి జిల్లా బాయ్ నువ్వు వాడి ప్రెసిడెంట్ దీని అయినోడు ఐపీఎస్ అయినోడు. ఐపీఎస్ అంటే చాలా పెద్ద మనిషి ఆయన. మన తాలూకులో ఎందరికో పండించాడు ఐఏఎస్ ఆఫీసరు, ఎందరికో పండిపించినాడు ఆయన. అల్లుడు అయితే మాకు మా ఊర్లో రోడ్లు వేపించింది మా మంచు వేపించింది వాయిని ఇచ్చాడు పరమాత్మ. నేనే చేపించింది కొత్తూరులో మాత్రం రోడ్లు ఆయన అల్లుడే చేపించింది. మల్లేష్ బాబు బామర్ది కమిషనరు ఆయన. ఆ మాదిరిగా మీకు అందరికీ నమస్కారము. మా కొత్తూరు మంజు మన పదైదు నాన్నప్పుడు కూర్చుంటు మా ఊర్లో కొత్తూరులో కూర్చోనే ఏం మంజు బీజేపీ వచ్చేట్లుండే నువ్వు కాంగ్రెస్లో ఉండవు బాగా బాధ నాకు ఎట్లా కాంగ్రెస్ బీజేపీ వస్తుంది ఎట్లా అంటే ఎట్లా అనే నేను మాత్రం బీజేపీకి అబద్ధం ఇంకా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు బీజేపీకి చేస్తానప్ప బేజారు పడుతూ ఉంటే తప్పకుండా నువ్వు ధైర్యం నీ సత్యం ఉంది నువ్వు చేసి నువ్వు ఎక్కడ చేయాలంటే అక్కడ చేయండి. నేను ఎవరు ఏం మాట్లాడేవాళ్ళు లేరు కింగు నువ్వు తాత అని చెప్పే అట్లయితే బీజేపీకి సాయం చేస్తాను చెయ్యి దానికేనప్ప ఇక నమస్కారం అని చెప్పి వాళ్ళందరూ మా ఊరు వాళ్ళు చెప్పిన దానికి యావదో పార్టీకి చేయాలంటే ఈ దీనికి కుసుమోపు చెప్పాప అయ్యేది దానికి మల్లేష్ బాబుకి వీళ్ళు వచ్చి నేను చేయాలని చెప్పి వచ్చిన మీరందరూ ఓట్లేయండి మీ తాలూకులో ఏమారు పడతాండ అంత సత్యమైతే మీకు ఎంత నమస్కారము.